అంటే లవ్ స్టోరీ నుంచి ఇప్పుడు కస్టడీ కానీ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాలు అంటే వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ సినిమాలు అంటే ఇమేజెస్కి దూరంగా అంటే రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న క్యారెక్టర్స్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? శివ క్యారెక్టర్ మీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి యాజ్ అన్ ఆర్టిస్ట్గా? రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎందుకంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక క్యారెక్టర్ జర్నీలో ఒక గ్రోత్ ఏదైతే ఉంటుందో ఒక బాయ్ నెక్స్ట్ డోర్ నుంచి సినిమా ఎండింగ్కి ఒక హీరో ఒక రైజ్ ఎలా అవుతాడో నాకు ఆ జర్నీస్ని ఎక్స్ప్లోర్ చేయడం బాగా ఇష్టం అండి. అండ్ ఎప్పుడు రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా ఆడియన్స్కి ఎనాక్ట్ చేయడం నాకు ఇష్టం. సో అందుకే ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాను. అండ్ సెకండ్, చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. ఆ కానిస్టేబుల్ వరల్డ్, ఆ పోలీస్ వరల్డ్లోకి వెళ్ళటం జరిగింది. సినిమా స్టార్ట్ చేసే ముందు చాలామంది కానిస్టేబుల్స్తో మాట్లాడటం, ఇన్ఫ్యాక్ట్ మొన్న ప్రమోషన్ టైంలో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కానిస్టేబుల్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళ స్టోరీస్ వాళ్ళ జర్నీస్ అని తెలుసుకోవటం, సో అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. అండ్ వాళ్ళ దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి అండ్ ఇంకెన్నో కథలు చెప్పాలి మన ఆడియన్స్కి. So I feel very proud that I'm able to tell their stories and I have immense respect for them. So adi nanu baa influence chesindandi. Chaitu garu director garu sir, 1 minute Chaitu garu t-shirt garu sir, idu sir ante ee cinema tho custody cinema tho meeru uppina cinema toti chala sarvamana oka rocket la dusukochcharu telugu industry loki, but same time aa range lo success lu sadhinchalekapoyaru frankly. బట్ మీకు సక్సెస్ ఇచ్చింది మళ్ళీ చైతన్య గారి సినిమానే. సో ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఏం వర్కౌట్ అయ్యి మళ్ళీ మరో సక్సెస్ వస్తుందా మీకు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే దీనికి నేను ఏం బదులు చెప్పాలి నాకు కూడా తెలీదు, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మీరు సక్సెస్ ఇచ్చారా, మీ హార్డ్ వర్కే సక్సెస్ ఇచ్చింది. అంటే I think success doesn't depend on one person. Obviously, Chaya Garu, Nag sir, they were huge factors to the film being successful. Kani at the same time, our story kuda ante entertaining ga undindi. Especially Sankranti ki release ayindi kabatti inka chala hit ayipoyindi cinema. And meer uppina tarvata Sankranti? But adi cinema chesindi Sankranti kosam kada. ఇంకా సక్సెస్ అయింది అన్నాను, సక్సెస్ అయింది చెప్పలేదు, ఇంకా సక్సెస్ అయింది అన్నాను. చైతన్య గారు చైతన్య ఇక్కడ 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 ఒక నిమిషం.